నేనేమంటున్నానంటే ఈ దీక్ష ఊర్కే చేస్తలేమురా బాబు మాకు పని లేక కాదు కానీ రాష్ట్ర ప్రభుత్వం రైతులను మర్చిపోతుంది రైతు కన్నీరు లేదు నా ఉద్దేశం లేదంటే రాజకీయంగా ఒక కొత్త డ్రామా నడుస్తుంది తరుణ్ చుక్ ఆయన ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ ఆయన నిన్న మాట్లాడుతుంటే నాకు చాలా బాధ అనిపించింది ఈయనకి తెలివి ఉన్నదా లేకుంటే తెలివి లేక మాట్లాడుతున్నాడా మేము మీ భాషలో చెప్పాలంటే మేము గట్టిగా చెప్పగలుగుతాం కానీ మా సంస్కృతి కాదు నేను మాది మహాత్మా గాంధీ సంస్కృతి మీది గాడ్సే సంస్కృతి ఎవడో ఒక చెంప దెబ్బ కొడుతూ ఇంకో దెబ్బ కొట్టడం అనే కల్చర్ మాది ఏ కాత్తి లేక తుపాకీ లేక కట్టె లేక ఈ దేశంలో ఏకైక నాయుడు మహాత్మా గాంధీ ఎలాంటి తుపాకీ లేకుండా స్వాతంత్రం తెస్తుండు అలాంటి పార్టీ మాది ఇవాళ మీరు ఏం మాట్లాడుతున్నారు అయిపోయిందట కాంగ్రెస్ ఏమున్నది మేమే ఆల్టర్నేట్ 80 సీట్లు వస్తాయి ఏం తుపాకీలో గెలిచిండ్రు ఏ హుజూర్బాద్ హుజూరాబాద్ లో గెలిచిండ్రు ఇక వాళ్ళు ఆగేటట్టు లేరు వాపు చూసి పలుపు అనుకుంటున్నాం మేము కూడా చూసినాంరా బాబు మేము ఇలాంటి అడుదుడుకులు ఎన్నో చూసినాంరా బాబు అచ్చా మీరు ఏం సాధించురా చెప్పండి బండి సంజయ్ ఊరూరు తిరుగుతున్నాడు ఏం ఏమని చెప్తావురా బాబు ఏడేండ్లలో సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు అన్నావు డిమానిటేషన్ చేసినావు 1000 రూపాయల నోట్లు తీసి 2000 నోట్లు ప్రింట్ చేసినావు బ్లాక్ మనీ తెస్తాన్నావు అంతటితో ఆగలే ప్రతి పేదవాని ముంగిట్లో ఏది వితౌట్ సింగల్ ఎన్పి బ్యాంకుల అకౌంట్ ఇప్పించినావు నేను బీఆర్ పోయినా ఇంటికి 15 లక్షలు వస్తాయి మీ బ్యాంక్ అకౌంట్ లో అన్నది ఒక ఆడపడుచు రోజు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి రావడం ప్రతి నెల పోవడం అమారి పైసే ఆయక్య అమారి పైసే ఆయక్య వాడుకు మేనేజర్ కు బాధ అనిపించింది 6 నెలల నుంచి తిరుగుతుంది ఈసారి చెప్పేస్తాం అమ్మా అప్పుకు కైకూర పైసే ఆనేగా నయ్యే అరే ఏ కైసా హోతా హిందుస్థాన్ కా ప్రధానమంత్రి జూడు బోల్తా క్యా అంటే ఆ మేనేజర్ జూడు బోల్నే కి వస్తే ఈ భారతదేశంలో రైతులకు సంఖ్యలు లేచిన ఏకైక వ్యక్తి ఉన్నాడంటే అది కేసీఆరే మిర్చి రైతులకు సరి అయిన ధర రాలేదని డొల్లి పెడితే వాళ్ళని జైల్లో పెడతావు సంఖ్యలు లేస్తావు నువ్వు ఏ పని చేసినావు రా బాయ్ సబ్బు ఇంకోటి కాదు నాకు మొన్న చాలా ఈ మాట అయితే చెప్పాలనుకున్నా ఇది ఇందిరా పార్క్ ఈయన ముఖ్యమంత్రి కాగానే ఒక ఏడాది లోపల ఏం చేసి నో క్వశ్చన్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ అన్నావు ఏమిటంటే ఈ అశోక్ నగర్ వాళ్ళట ఇక్కడ ఉన్న వాకర్స్ అట వద్దని చెప్తున్నారు మాకు లొల్లి అవుతుంది బ్యాండ్ సపోర్ట్ అవుతుంది మేము నడవలేకపోతున్నాం మరి వాళ్ళే ఇచ్చిండ్రు కదా ఇవాళ జంతర్ మంతర్ల వాళ్ళే ఇచ్చిండ్రు నువ్వు ప్రగతి భవన్ రానియం మా వాయిస్ ఎవరికి వినిపించాలి మేము మాట్లాడే బాధ ఎవరికి చెప్పుకోవాలి అందుముంచి జంతర్ మంతర్తో పాటు ఇందిరా పార్క్ ఇచ్చినావు నాకు ఎన్నడు సంతోషం అని తెలుసా ఏ దినమైతే కేసీఆర్ వచ్చి ఈడ ఇందిరా పార్క్ లో చెట్లు కొట్టేసి అందరు బ్యాడు ఈడికెళ్ళాడు కనుక ఏది స్టేజ్ తయారు చేసుకొని కూర్చున్నావు కేసీఆర్ నువ్వేమన్నావు రాచకొండ అడవులలో పెట్టుకోమన్నావు మమ్మల్ని మీటింగ్ ఏది అడవులు ఎవడని వింటాడు పోయి పశువులు వింటారు కదా ఆడ పెట్టుకోమన్నావు నువ్వు ఇవాళ ఈడ మీటింగ్ ఎందుకు పెట్టినావు చెప్పు అంతేకాదు ఇవాళ కొనుగోలు చేసే బాధ్యత నీది ఉంది ప్రజలు నీ కోటి వేసిండ్రా నాయన ఎస్పీకేయలే లేకుంటే బీజేపీకేయలే మాకేయలే నీకేసి మరి నువ్వు వేసిన నీ బాధ్యత ఉన్నదా లేదా కేంద్ర ప్రభుత్వం ఒక సాకు నీది ఒక సాకు ఆయన ఎఫ్సిఐ ఉంటుంది నువ్వు అను అతనితో మాకేం సంబంధం రా బాబు నువ్వే అన్నావు ఏది గజ్వేలిలో నరేంద్ర మోడీజీ ముజే కుచ్ నహీ చాయియే ఆప్కే దిల్ మే జగా చాయియే అన్నాడు నీ అమ్మయుడు దిల్ మే జగా అయితే అమారా క్యా మిల్లే కాయరే భయ్ అదే అమారే లంబాడే మహినా ఉన్కు తక్లీఫ్ హై మే దో ఎకర్ మే చావల్ దాలా ఖరీదే వాలా నహీ హై బోల్కే యహాన్ తక్ ఆయే ఢిల్లీ పోతావు 3 రోజులు పోయి ఏం సాధించినావు రా భయ్ నువ్వు వ్యాసంగి పంట ఏది అయ్యాలని నరేంద్ర మోడీని అడిగేందుకు పోయినట్ట ఖరీఫ్ పంట అడుగున్నది ఇది కొనుగోలు చెప్పాలా వ్యాసంగి వేయనేలే ఆ పంట వేయాలనా ఏ పంట వేయాలని పోయి నరేంద్ర మోడీని అడిగితే ఇది జోక చెవుల నాదరా బాబు
ఆయన పెండైంది పిల్లలే కాదు వ్యవసాయమే చేయలే ఆయనకి ఏం తెలుస్తుందిరా భయ్ నరేంద్ర మోడీ మంచోడే ఉండొచ్చు చాయ్ వాళ్ళ హిందుస్థాన్ కా ప్రధానమంత్రి వాళ్ళ హం ఖుష్ హై ఏ గరీబ్ ఆద్మీ భీ బన్తా మగర్ ఖేత్ మే క్యా దాంత్ పర్ రఖానా ఏ లంబాడోలో కు మాలూమ్ హై ఏ కిసాన్ కు మాలూమ్ హై వాడు భూమి ఏ భూమిలో నూనె వేయాలనా ఉలిగడ్డ వేయాలనా పసుపు వేయాలనా వరి వేయాలనా మీకు తెలుసా ఆయనకు తెలుసా ఇదంతా డ్రామా హుజూరాబాద్ లో టిఆర్ఎస్ కి వెళ్ళి వచ్చిన క్యాండిడేట్ కు దాన్ని సాగు తీసుకొని అరే ఈడు గెలిస్తే మళ్ళా టిఆర్ఎస్ లో పోతాడు పోతాడు అని చెప్పి ఓట్లు తీసుకున్నాడు ఇక పోతే ఈటల రాజేందర్ మా మా దగ్గరికి వచ్చి ఉండే పాలు అప్పుడే పట్టుకునేది ఉండే మేము తప్పు చేసినాం అటు పోయి నేను అడిగిన పెళ్లిలో ఏమయ్య అన్నా మొదలు మీ దగ్గరికే వచ్చింది ఇక తర్వాత ఏమైందో మా రేవంత్ రెడ్డి చెప్పాలి నేను చెప్పా అరే హనుమంతన్న బాబు మాట్లాడుతున్నాడు నాగలు వచ్చినావురా అంటే అంటాడు మీరు తక్కువలు కాదు పోతపోతే ఇవి కూడా మాట్లాడుకుంటారు నాకు తెలుసు ఎవడన్నా పట్టణంలో ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే దేశం అంత వస్తారు నీ అమ్మ పంచాయతీ ఎవడు ఇవే ఊర్లలో పనిచేస్తే ఎవడు అడుగుతాడు కానీ మీరు కూడా ఊర్ల సంగతి పట్టపోలేక తెలియని రాబోయి మీరేం తక్కువ కాదు కేసీఆర్ మాట్లాడితే ఇట్లనే పెడతారు మేము మాట్లాడగా ఇట్లా తీసేస్తారు అది కూడా నేర్చుకోరు రాబోయి మళ్ళీ మేము పవర్లో వస్తాం మిమ్మల్ని కూడా చూసుకుంటాం పోలీస్ వాళ్ళు కూడా జరగే అప్రమత్తంగా ఉండురా బాబు మళ్ళీ మా సర్కారు వస్తుంది మళ్ళీ ఇప్పుడు ఈ డ్రామాలు ఏం చెప్తే అది చేస్తే మాత్రం మీ పని కూడా అవుతుంది అగర్ సోనియా గాంధీ తెలంగాణ నైది ఎత్తు తుమారా తుమారా ఫ్యామిలీ నాంపల్లి దర్గా అల్లాకే నాంపే దేదే బాబా దేదే బాబా అనే పరిస్థితి ఉంటుండే ఇప్పటికైనా గుర్తుపెట్టుకొని ప్రజల పక్షాన ఉండు ఇప్పటికన్నా ఏది ప్రగతి బయటికి రా ఇప్పుడన్నా కండ్లు తెరువురా భయ్.